భారత సీనియర్ పీసర్ మహ్మద్ షమీ పునరాగమనంపై రోజుకో వార్త బయటకు వస్తోంది రెండో టెస్ట్ నాటికి అతడు ఆసిస్కు చేరుకుంటాడని అందరూ భావించారు రంజీ ట్రోఫీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో టీమిండియాలోకి వచ్చేస్తాడని ఊహించారు కానీ బీసీసీఐ మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు షమీను ఆసీస్ కు ఇప్పుడే పంపించడం లేదంటూ వార్తలు వచ్చాయి తాజాగా మరో కథనం ప్రచారంలోకి వచ్చింది షమీకి బీసీసీఐ రెండు కండిషన్లు పెట్టిందని డెడ్ లోగా వాటిని అందుకుంటేనే ఆసీస్ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉంది అని తెలుస్తోంది ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం షమీని నిరంతరం పర్యవేక్షిస్తోంది అతడు ఎలా బౌలింగ్ వేస్తున్నాడనే విషయాన్ని గమనిస్తోంది మెడికల్ టీమ్ నుంచి నిరభ్యంతర పత్రం వస్తేనే షమి పునరాగమనంపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ల్లోనూ షమి బౌలింగ్ పై బీసీసీఐ దృష్టి పెట్టింది కానీ టీ ట్వంటీలో కేవలం నాలుగు ఓవర్ల స్పెల్ను బట్టి అతడి ఫిట్నెస్ పై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అతడిని పరిగణలోకి తీసుకోవాలంటే మాత్రం రెండు విషయాల్లో పాస్ అవ్వాల్సిందే అది కూడా డిసెంబర్ రెండో వారంలోపే సాధ్యపడాలి ఆశిస్తూ డిసెంబర్ పద్నాలుగున ప్రారంభమయ్యే మూడో టెస్టు నాటికి జట్టుతో పాటు చేరాలంటే బరువు తగ్గాలి పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాలి వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది దాన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ బౌలర్పై ఒత్తిడి లేకుండా చూడాలని బోర్డు చూస్తోంది అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి